నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పెట్టే నైవేద్యాలని ఒక్కొక్క నైవేద్యం మనం చేసి చూపిస్తున్నాం. మరి ఈరోజు ఏం నైవేద్యం చూపించబోతున్నాం? రవ కేసరి చూపిద్దాం. ఇప్పటిదాకా వేటికి కొలతలు చెప్పలేదని చాలామంది అడుగుతారు. పక్కా కొలతలతోటి, అసలు చెడకండా, మంచి చిట్కాతోటి చెప్తాం. షూర్. ఓకే, తప్పకుండా. ముందు కాస్త మూకుడు పెట్టుకుందాం, స్టవ్ వెలిగిద్దాం. ఓకే, మనం ఈ గ్లాస్ కొలతాం. అది ఈ గ్లాస్తో, అంటే ఏ గ్లాస్ మీరు కొలత తీసుకుంటే అది. దీంతో ఒక గ్లాస్ రవ్వ అయితే ఒక గ్లాసుకి కొంచెం తక్కువగా నెయ్యి, అంటే ముప్పావు గ్లాస్ సరిపోతుంది, గ్లాస్ వేసుకోవచ్చు నెయ్యి. తర్వాత గ్లాస్ ఉన్నర పంచదార. ఇదే గ్లాస్తో నాలుగు గ్లాసులు నీళ్లు. సూపర్. ఇంకొకసారి చెప్పండి రమ్మగారు. ఒక గ్లాస్ రవ్వ, ఇంకొక గ్లాస్ నెయ్యి, గ్లాస్ ఉన్నర పంచదార, నాలుగు గ్లాసులు నీళ్లు. ఓకే ఓకే. జీడిపప్పు అవన్నీ మన చాయిస్, ఎన్ని వేసుకుంటే అన్ని. ఓకే, గ్లాస్ కొలతతోటి మనం, అంటే నేను కొంచెం గ్లాస్ తక్కువే వేస్తా, వేస్తే వేయచ్చు ఇంత. నేను ఇదిగో కొంచెం తక్కువగా. ఓకే, ముందు కొంచెం నెయ్యి వేసి మొత్తం అంతా వేయద్దు, వేసి జీడిపప్పులు వేయించి తీసేసుకుందాం. ఎలాగో మనం మూకుడు పెట్టాం కాబట్టి ముందు జీడిపప్పులు వేయించేసుకుందాము. ఎందుకంటే ఇది ఇప్పుడు మీరు ముందు జీడిపప్పు వేసి పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ ఇది వేయక్కర్లేదన్నమాట. మళ్ళీ స్టవ్ వెలిగించడం, మళ్ళీ వేరే మూకుడు పెట్టడం. జీడిపప్పు వేగిన వాసన వస్తుంది అసలు. కొంచెం వేగే వరకే, తొందరగా మాడిపోతాయి జీడిపప్పు. ఫుల్ జీడిపప్పులు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అవును, ఎవరు అలవాటు ప్రకారం వాళ్ళు. ఓకే, ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకుందాము, కొద్దిగా అట్ట పెట్టుకుందాం వెనక్కి. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టాం కదా, ఒక కప్పు రవ్వ. రవ్వ గ్లాస్తో కొలిసి ఇందులో పోసుకున్నారు, మీకు ఈజీగా ఉంటుందని అందులో పోసాను అంతే. వేయించేసేయండి బాగా. ఎంత బాగా వేగితే రవ్వ కేసరి అంత బాగా వస్తుంది. దీనికి ఏం చేయాలంటే, మనం దీంతో పాటుగా మనం నీళ్లు కొలిచి పెట్టుకుంటాం కదా, ఒకటికి నాలుగు, నాలుగు అవి కాగబెట్టేసుకోవాలి. వేడి నీళ్లు పోస్తే ఏమవుతుందంటే, మనకి రవ్వ ఉండలు గచ్చకాయలు కాకుండా లంప్స్ ఫామ్ అయితే మళ్ళీ ఆ లంప్ని నలుపుతూ ఉండాలి, నలపాలి. వాటి అన్నిటి పోగొట్టాలి కదా. మనం ఇది వేగేసరికి అవి కాగొస్తాయి. అసలు ముందు కూడా పెట్టేసుకోవచ్చు. జీడిపప్పు వేయించడానికి ముందే నీళ్లు పెట్టి పెట్టుకుంటే మరిగిపోతాయి. ఆ మరిగిన నీళ్లు పోస్తే క్షణంలో మనకి రవ్వ కేసరి తయారైపోతుంది. తర్వాత మోరోవర్ ఏంటంటే, ఇందులో లంప్స్ రావడాలు అవి ఉండవు. నేను ఉప్మా కూడా అంతే చేయ, ఉప్మా కూడా నేను వేడి నీళ్ళు పెట్టుకుంటాను నేను. అదే అవునండి, ఉప్మా తెల్ల రవ్వ మామూలు ఇట్లా, దానికైనా కూడా గోధుమ రవ్వ కూడా తొందరగా అవుతుంది. రెండోది ఏంటంటే, ఈ ఉండలు అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఆ ఉండలు అవి నలబటము, ఆ బాధ ఉండదు. మన చూడు ఇట్లా ముద్దగా కనిపిస్తుంది కదా రవ్వ. మళ్ళీ చక్కగా ఉడికాక కూడా ఇదే రవ్వ పోళ్ళంగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, వస్తువు బాగుంటుంది అన్నమాట. ఫుడ్ కలర్ వేసుకుంటారు జనరల్గా. అవును అవునండి. అయితే నేను ఫుడ్ కలర్ ప్రిఫర్ చేయండి. ఎందుకో సంభవం అంటే, ఆరోగ్యమా ఫుడ్ గ్రేడే కదా అని అనిపిస్తుంది, కానీ చాలా తక్కువ, చాలా తక్కువ. నాకు యెల్లోగా రెడ్గా అలా ఉంటే ఇష్టం ఉండదు. అందుకని నేనేం చేస్తానంటే, కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి పెడతాను. ఈ పక్కన పెట్టండి. అవునండి, కుంకుమ పువ్వు మనం ఖరీదు ఎక్కువ కదా, జాగ్రత్తగా కొనుక్కున్నా కూడా అది చాలా రోజులు వస్తుంది. కొంచెం నలకంత వేసుకుంటాం ఇలాంటి వాటి అప్పుడే కదా. అవునండి, ఇప్పుడు ఫుడ్ గ్రేడ్ కలర్ కొంటాము, ఇంత డబ్బా కొన్నాం అనుకో, ఎన్నిసార్లు వేస్తాం మనం? దానికి వేసేది కూడా ఒక చిటికెడు, అది నిలవ పెట్టాలి. మళ్ళీ ఇంకో నెల పోయాక మనం రవ్వకేసరి చేస్తే నెలకు ఒక్కసారి వాడేవస్తు అది రెండేళ్ళు మూడేళ్ళు ఉంటుంది, పాత పడిపోతుంది. ఏమిటో ఇష్టం అయినా కూడా ఎందుకో కలర్ అనేసరికి అది మంచిది కాదేమో, ఒకలాంటి అలాంటి ఆలోచన వచ్చేస్తుంది. కొద్దిగా నాకు అయిష్టం, నేను వాడిన అంటే బయట తినకుండా ఉండం, ఏదో ప్రసాదం అనేది పెడతారనుకో తినేస్తాం, కానీ మనం ఇంట్లో చేసుకునే వరకైనా అవాయిడ్ చేసుకుంటే బెటర్ కదా. అదే అందంగా కనపడుతుంది ఎల్లోగా. అవునవును, దాని మొహం అందంగా ఉంటుంది కాబట్టి మనకు అట్లా ఆసక్తి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, నాకు బేసిక్గా కలర్ ఇంట్రెస్ట్ తక్కువ. మా కజిన్ సిస్టర్ ఒక ఆవిడ బీట్రూట్ రసం వేస్తారు, బాగుంటుంది, పింక్గా వస్తుందని చెప్పారు. నేను ట్రై చేయలేదు ఎప్పుడు.
కాదనమ్మ గారు ఇది గోల్డ్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం చిన్న ముదురు రంగు వచ్చేదాకా వేపుకుంటే వాసన బాగుందని అప్పుడు మనకి ఇది విరిబడి వస్తుందన్నమాట ఇది పెద్ద పాత్ర ఎందుకు పెట్టుకున్నాం అంటే నీళ్లు పోసుకోవడానికి వీలుగా చిన్న గ్లాస్ దానికి ఇంత ముకుడు అక్కర్లేదు మనం మొత్తం అంతా ఇందులో చేస్తాం కదా మళ్ళీ పంచదార వేస్తాం అవును ఒకవేళ మనం మామూలు రోజుల్లో చేసుకున్నాం అనుకో ఇది అంటే మెయిన్ ఐటమ్ గా చేసుకోం కదా అవును అప్పుడు కూడా ఈ గ్లాస్ రవ నెయ్యి వైపేనా హాఫ్ గ్లాస్ నెయ్యి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఎక్కువ నెయ్యిగా ఇష్టం లేకపోయినా అదేలేండి కొంచెం తక్కువ నెయ్యి తగ్గించుకోవచ్చు ప్రసాదంగా చేసేటప్పుడు మనం కొంచెం ధారాళంగా వేస్తే ఎక్కువ టేస్టీగా ఉంటుంది తలా ఒక స్పూనే అంతే కదా నీళ్ళు కూడా కాగుతున్నాయి రమ్మ గారు సిమ్లో పెడతాం ఇది వచ్చేసరికి సరిపోతుంది చూడ్రయ్య వేగిపోయింది చూస్తావా అవునండి నీళ్ళు పోసేద్దాం నీళ్ళ స్టవ్ ఆపేసి దీంట్లో పెద్ద గిన్నె ఎందుకు పెట్టాను అని అడిగావా నువ్వు కరెక్ట్గా సరిపోతుంది అంటే చక్కగా ఉడకటానికి చక్కగా ఉంటుంది అంటే మనం నీళ్ళు పోసేటప్పుడు కొంచెం చికాకు లేకుండా చుట్టూతా పడిపోకుండా నెయ్యితలు వేయించామా అదంతా స్పిల్ అయిపోతుంది ఈ గిన్నెతో ఇంకా మనకు పని లేదు ఈ మొత్తం నీరంతా ఇది పీల్చేస్తుంది ఇప్పుడు ఇంత పలచగా ఉందా చక్క దగ్గరకు వచ్చేస్తుంది వచ్చేస్తుంది మనం పంచదార వేసాక మళ్ళీ కొంచెం పలచగా అవుతుంది నెయ్యి కూడా కనిపిస్తుంది క్వాంటిటీ అలాగే పెరుగుతుంది రవ కొంచెమే కదా అనుకుంటాం గ్లాస్ డే అనుకుంటాం దీంట్లో చూడండి నీళ్లు పోస్తున్నాం పంచదార వేస్తున్నాం సగానికి పైన కొద్దిగా స్పిల్ అవుతుంది దీని మీదకి కరెక్ట్గా సరిపడే మూత పెట్టినా కూడా చేతుల మీద పడకుండా ఉడికిపోతుంది ఇదే మనం ఉప్మా పూరి చేసుకోవాలనుకో హల్వాతో పూరి అప్పుడు ఒకటికి రెండే వేస్తారు ఇంత నెయ్యి వేయం హల్వా పూరి చేసేటప్పుడు నెయ్యి చాలా తక్కువ ఊరికే కొంచెం నెయ్యి వేసి రవ వేయించేసుకుని ఒకటికి రెండే పంచదార ఒకటికి ఒకటిన్నర వేస్తారు కానీ నీళ్ళు మాత్రం రెండే వేస్తారనమాట అప్పుడు మనకు అది కొంచెం గట్టిగా ఉండలా రావాలి కదా ఇది కొంచెం లూజ్గా వచ్చి మనకి అనుకొనగా వస్తుంది అనమాట ఇందాకటి మొహం చూడు ఇప్పుడు మొహం చూడు చక్కగా తీసుకుంది వాటర్ అంతా తీసుకుంటుంది రెండు మూడు నాలుగు విధానాలు ఎవరి అలవాటును బట్టి వాళ్ళు నేను నాలుగు పోస్తాను లాస్ట్ టైం మనం చేసినప్పుడు కూడా నేను అలాగే చెప్పాను కదా మొత్తం తీసేసుకుంది కదా దగ్గరకు వచ్చేసాక ఇప్పుడు పంచదార వేసేసుకోవాలి మనం రవ్వ శాంతం ఉడికిపోయింది చూడండి టెక్స్చర్ ఎంత బాగా కనిపిస్తుంది క్లియర్గా తెలుస్తుంది మొత్తం రవ్వ ఉడికిపోయింది వేగింది ఉడికింది కూడా ఇప్పుడు మనం ఒకటికి ఒకటిన్నర పెట్టుకున్నాం ఇదే గ్లాస్ మనం ఏ గ్లాస్తో పెట్టుకున్నామో అదే గ్లాస్ పంచదార నెయ్యి రవ్వ నీళ్ళు అన్నీ ఒకే దీంతో ఒకే పాత్రతోటి వన్ 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 ఇస్ టూ వన్ ఇస్ టూ వన్ అండ్ హాఫ్ మళ్ళీ కొంచెం పలచగా అవుతుంది రమ్మ గారు అవుతుంది మరి పంచదార వేసాం కదా పంచదార వేసేసరికి పలచబడుతుంది పలచగా అవుతుంది అది మెల్లిగా పంచదార కరిగి కాస్త పాకం రావాలి ఆల్రెడీ ఇప్పుడు రెండు వేడిగా ఉన్నాయి అవును రవ్వ బాగా ఉడికి వేడిగా ఉందా స్టవ్ వేడిగి గిన్నె వేడి పంచదార వేసేసరికి ఇదిగో ఇమీడియట్గా కరిగిపోయింది చూడు పంచదార భావకం కనిపించట్లేదు నీకు రవ్వ పలచబడింది ఇది మళ్ళీ చిక్కబడాలి ఈ లోపల ఏం చేస్తామంటే మనం ఇంకా నెయ్యి ఉంచుకున్నాం కదా మెల్లిగా కొంచెం కొంచెం వేసుకుంటే రవ్వ కేసర్లు ఏంటంటే కొంచెం ఏం వేయక్కర్లు వేసేసేయచ్చు ఓకే పర్వాలేదు అది కొద్ది కొద్దిగా వేసే చక్కెర పొంగల్కి కొంచెం కొంచెం వేసుకోవాలి అది అన్నం అడుగంటుతుంది కాబట్టి దీనికి ఆ సమస్య ఉండదు నీకు లంప్స్ లేవు చూసావా ఎక్కడ ఈ ఉడుకు పడుతుంది చూడు ఇలా వస్తాయి బుడగలు నెయ్యి తేలుతుంది నెయ్యి తేలుతుంది మనం పైన వేసాంగా ఇప్పుడు వేసిందే ఇది ఇంకా కొంచెం నెయ్యి పీలుస్తుంది మెల్లిగా వదిలి పెడుతుంది అనమాట అట్లా బబ్లింగ్ రావాలి బుడగలు వస్తున్నాయి చూడు వస్తే అప్పుడు పంచదార పాకం వచ్చేసినట్టు అనమాట ఇది ఒక పది నిమిషాలు ఇలా వేడి వేడిగా మనం తీసినప్పుడు మనకి ఇట్లా కనపడుతుంది ఒక పావు గంట అయ్యేసరికల చక్కగా సెటిల్ అవుతుంది మధ్యాహ్నానికి సాయంత్రానికి కూడా మనం చక్కగా స్పూన్తో ముక్కల్లా కాదు గుజ్జులాగానే వస్తుంది మూడేసామనుకో కొంచెం ముక్కగా అవుతుంది మధ్యాహ్నానికి ఇది అట్లా అవదన్నమాట నాలుగు వేసేసరికల ఏమవుతుందంటే మనకి లూజ్గా వస్తుంది ఎక్కువసేపు బాగుంటుంది ప్రసాదం అప్పటికప్పుడు పల్లెల్లో పెట్టుకుని తినేది కాదు కదా అవును సాయంకాలం దాకా ఎవరో ఒకళ్ళకి ఇస్తూ ఉంటాం ఒకవేళ ఇందులో ఏదైనా మార్పు చేయదలుచుకుంటే ఒక గ్లాస్ నీళ్ళు తక్కువ పోసుకోవచ్చు ఓహో మూడు పోస్తే ఇంకొంచెం గట్టిగా వస్తుంది తొందరగా ఈ వెంట వెంటనే ఖర్చు అయిపోయేటట్టు
ఇది ఇంకొక గంట నిలవ ఎక్కువ ఉంటుందన్నమాట అంటే స్టాండింగ్ టైం వన్ డే పూర్తిగా ఉంటుంది తీసి పెట్టడానికి వీలుగా ఉంటుంది నాకు బేసిక్ గా ఇది ఇష్టం జయ బాగా రవకేసరి ఇష్టం రవకేసరి రవ లడ్డు చాలా ఎక్కువ ఇష్టం మొట్టమొదట ఫస్ట్ టైం నా అంతట నేను చేసినప్పుడు నాకు తెలియదు ఒకటికి ఒకటే పోసాను తర్వాత 2 3 4 పోయటం తెలిసిందన్నమాట అలా పెంచుకుంటూ వెళ్ళాను పెంచుకుంటూ వెళ్ళాను ఎందుకంటే నేను వంట నా సొంతంగా నేర్చుకున్న వంటే కదా అది అది నేను మా ఇంట్లో చిన్న పిల్లను కదా ఇంట్లో వండింది ఏం లేదు ఏవో కొన్ని పదార్థాలు చేతొచ్చు అంతే తప్ప ఇవన్నీ నేను తర్వాత నేర్చుకున్నా వెళ్ళైనాకే నా అవసరాన్ని బట్టి నేర్చుకునేవే అన్నమాట వేసేస్తున్నాను ఈ బబులేసం చూసావా ఇది పూర్తి ఉడుకు ఇలా వస్తే మనకి పాకం దగ్గరికి వచ్చేస్తుంది పూర్తిగా ఉడికేసినట్టుగా దీన్ని వెంటనే పోర్ చేయకూడదు ఒక 5 నిమిషాల టైం ఇచ్చి అప్పుడు మనం వేరే పాత్రలోకి మార్చుకోవాలి వేడికి చక్కగా సెటిల్ అయ్యి నెయ్యి ఎంత బాగా ఇదై వస్తుంది బయటికి అంచులకి అంటుకోకుండా వచ్చేయాలి వచ్చేస్తుంది మనకి నెయ్యి బయటికి వచ్చేసరికి ఇంకా ఉడుకు ఉంది కాబట్టి అంటుకుంటాం అవును అవును అది వదిలి అది అయిపోతే వచ్చేస్తుంది ఈ చూడు హోల్స్ లాగా వచ్చి నెయ్యి పైకి వస్తుంది చూసావా అది వచ్చాక ఆపేసుకోవచ్చు బుడగల్లో మొదట బుడగలు వస్తున్నాయా ఇప్పుడు బుడగల నుంచి నెయ్యి చూడు ఎట్లా పైకి వస్తుందో ఇంకొక నిమిషం ఉంచి తీసేసేయచ్చు మనం ఏం చేద్దామంటే ఈ లోపల మన జీడిపప్పును ఎత్తి దీని మీద వేసేద్దాం మెల్లిగా సెటిల్ అవుతాయి అవి తర్వాత ఏమో ఇలాచి పొడి పెట్టాం మన దగ్గర మనం ఏం చేసాము కుంకుమ పువ్వుని పాలల్లో వేసి పెట్టాం కదా ఒకవేళ కుంకుమ పువ్వు లేదనుకున్నా ఏం పర్వాలేదు తెల్లగా ఉంటుంది మంచిదే ఒకవేళ మీకు రంగే కావాలనుకుంటే ఫుడ్ కలరు ఎవరి చాయిస్ ప్రకారం వాళ్ళు చేయొచ్చు మీకు ఇంకో టిప్ నేనేం చెప్పానంటే బీట్రూట్ జ్యూస్ ఒక 2 స్పూన్ల జ్యూస్ తీసి చిక్కటిది అండ్ కోరేసి దాన్ని పిండేసామనుకో కరెక్ట్గా జ్యూస్ వస్తుందా ఆ జ్యూస్ వేసుకోవచ్చు పింక్ షేడ్లో వస్తుందట హెల్దీయే కదా అంతే న్యాచురల్ థింగ్ కదా కలర్స్ కన్నా మంచిదే కదండి ఆపేద్దాం స్టవ్ అయిపోయింది చూడు మన నెయ్యి వచ్చేసింది పైకి స్టవ్ ఆపేసాము ఇలా చేస్తారా ఏలకు పొడి ఏలకుల పొడి మామూలుగా తొక్కుతో సహా వేయద్దమ్మా ఎందుకంటే ఇది ప్రసాదం కదా నా నియమం నేను చెప్తున్నాను ప్రసాదంగా పెట్టినటువంటి పదార్థంలో ఇంచి ఉమ్మేయకూడదు మనం ఇప్పుడు ఏలక తొక్కలు అందరూ ఎంగేయరు అవును ఉమ్మేస్తారు అలా చేయొద్దు ఓకే అయిపోయింది ఆపేసాం కదా ఇప్పుడు పాలల్లో కలిపిన కుంకుమ పువ్వు వేసేద్దాం ఈ స్టాండ్స్ కూడా వేసేయచ్చు ఇంకా కాసేపటికి ఇంకా కొంచెం కలర్ వస్తుంది చిన్న ఎల్లో కలర్ వచ్చింది చూడండి ఆ కుంకుమ పువ్వు రేఖలు కనపడుతూ ఉంటే అందంగా ఉంటుంది అమ్మవారికి కుంకుమ పువ్వు వేసిన నివేదన ఇష్టమని చెప్తారు చాలా దేవాలయాల్లో వేస్తారు కూడా కాబట్టి వేయండి ఒకవేళ కుదిరితే కనుక కొంచెం ఖరీదు ఎక్కువ కాస్త జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది కలర్ మారిపోయింది చూడు మనం ఇంచుమించుగా ఫుడ్ కలర్ వేసిన సౌందర్యమే వచ్చేసింది దీనికి రమగారు బౌల్లో పెట్టుకుందామా అమ్మవారికి అయిపోయింది కదా పెట్టేద్దాం చూడు నేను కావాల్సిన బ్యూటిఫుల్ ఎల్లో కలర్ వచ్చింది చూసావా చక్కగా బంగారు వర్ణం అంటారు చూస్తుంది అట్లా వచ్చింది ఈవెన్గా ఒకే రంగు వచ్చింది కదా అవునండి ఇదిగో రవకేసరి రెడీ ఇప్పుడు దీనికి ఇంకా ప్లేటింగ్ అందంగా కావాలంటే పైన ఇంకో 2 జీడిపప్పులు అలంకరించుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్ రవకి ఎంత పదార్థం చూడండి నెయ్యి పంచదార వల్ల చక్కగా అమ్మవారి ముందు పెట్టుకొని నైవేద్యం సమర్పించి చల్లగా చూడమని వేడుకుంటూ నమస్కారం చెప్పుకుంటే సరి మళ్ళీ రేపు ఇంకో నైవేద్యంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ రమ్మగారు ఓకే జయ